penyusah lagi ini data gue siapa tinggal di leher. మరి తోడు ముక్కలండి చంద్రమోహన్ గారు చనిపోవటం చాలా బాధాకరం. చంద్రమోహన్ గారు చాలా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఆయన అగ్రికల్చర్ బిఎస్సి చదువుకుని ఉద్యోగం చేస్తా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారు. ఆయన ప్రతి సంవత్సరం ఇదివరకు సంక్రాంతికి వచ్చి ఇక్కడ ఒక 5-6 రోజులు ఉండి అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఒక 2 సంవత్సరాలు అయ్యిందని వచ్చి రాలేదు. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా డొనేషన్ ఇచ్చారు. చాలా అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఆయన ఇల్లు దాని చూడటానికి వస్తాడు. మాకు కొబ్బరి తోట ఉంది అక్కడ, మా అమ్మ మా నాన్న సమాధులు ఉన్నాయి. ప్రదర్శన చేస్తాడు, ఇచ్చేస్తే భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇక్కడ క్రౌడ్గా ఉంటుంది, వస్తాయి జనం వస్తారు ఆయన కోసం. అందువల్ల ఒక్కరోజే ఉంటాడు, వెళ్ళిపోతాడు అంతే. అది చివరిసారి ఎప్పుడు చూశారండి? చివరిసారి 2022లో వచ్చాడండి. 2022 జనవరిలో వచ్చాడు అంతే, మళ్ళీ రాల. ఈయన ఇక్కడే పుట్టాడు, ఈ పగిలి ముక్కలుగానే పుట్టాడు. ఇప్పుడు హై స్కూల్ వరకు, ఎస్ఎస్సీ వరకు మేడ్రూ హై స్కూల్లో చదువుకున్నారు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయా, ప్యాస్ అయిన తర్వాత బందర్లో హిందూ కాలేజీలో పిహెచ్సీ చదివాడు. అక్కడి నుంచి ప్యాస్ అయిన తర్వాత అగ్రికల్చర్ బిఎస్సికి బాపట్లలో 4 సంవత్సరాలు అయిన తర్వాత, ప్యాస్ అయిన తర్వాత జాబ్ వచ్చింది. వెంటనే జాబ్ రాగానే ఆయన ఏలూరులో జాబ్ వచ్చింది. ఆయన డిమాన్స్ట్రేటర్ కాదు, దీనికి అగ్రికల్చర్ ఆఫీసర్గా జాబ్ వచ్చిన తర్వాత 66లో వరకు జాబ్ చేశాడు. 66లో బిఎన్ రెడ్డి గారు రంగులు రాటం పిక్చర్ చేస్తానంటే ఆయన అక్కడికి వెళ్ళి అడిగితే ఈయన సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బిగిన్ చేశారు. మొదట్లో ఎన్టీ రామారావు గారు కొద్దిగా షార్ట్ అవుతాడేమో కుర్రాడు అని అడిగాడు. అప్పుడు అంజలిదేవి, నాకు సెకండ్ సన్ కదండి, తను పుట్టైనా పర్వాలేదు, బాగానే యాక్ట్ చేస్తాడు అతను, మీరు చూశారు కదా అని చెప్పి అంజలిదేవి కరెక్ట్గా సిఫార్సు చేసింది. ఎన్టీ రామారావు కూడా 2 డైలాగులు చెప్పబోయా అని అడిగితే చెప్పిన తర్వాత చాలా బాగా చెప్తున్నాడు తను అని చెప్తే వెంటనే సెలెక్ట్ అయిపోయాడు. పిక్చర్ తీయడానికి 6 నెలలు అయింది. అయిన తర్వాత రంగులు రావటం మొదటి పిక్చర్. ఆ తర్వాత వెంట వెంటనే పిక్చర్లు రావటం దగ్గర దగ్గరగా 670 పిక్చర్స్ దాకా చేశాడు. తమిళ్ కానీ తెలుగు కానీ కన్నడం ఒకటి చేసినట్టు ఉన్నాడు. ఇదే ఆయన ఇది. మేము 10 మంది సంతానం, చిన్నపండుగ ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. అది చివరిసారి ఎప్పుడు కలిసారండి? ఇప్పుడు చనిపోయారు వాళ్ళలో. ఒక
పనిషాల వెయిట్ చేయండి మీరు ఎట్టాగు సేమ్ నర్తం కదా లేదు అయ్యా Tak lupa detik pertunjukan berarti